సంవత్సర కాలం తర్వాత ఎట్టకేలకు ప్రైవేటు టీచర్ల దీనస్థితిపై సర్కారు స్పందించింది. ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో తాత్కాలిక ఉపశమనాన్ని ప్రకటించింది ప్రభుత్వం. ప్రైవేటు టీచర్లకు 2000 రూపాయల నగదు, 25 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీన్ని ట్రస్మా అధికారులు స్వాగతించినప్పటికీ ఇది ఏమాత్రం సరిపోదని కనీసం 5000 రూపాయలు ప్రకటించాలని కోరుతున్నారు. కాగా ప్రైవేటు విద్యాసంస్థలకు వడ్డీ లేని రుణం మంజూరు చేయాలని, మ్యారిటోరియం 16 నెలలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ఉపాధ్యాయులు. 10000 రూపాయల చొప్పున అభివృద్ధిని కల్పించాలని ప్రైవేటు లెక్చరర్లు సీఎం కేసీఆర్ ను కోరుతున్నారు. కరోనా అన్ని వర్గాలను అతలాకుతలం చేసింది. ఇందులో ప్రైవేటు టీచర్ల కుటుంబాల పరిస్థితి మరీ దయనీయం. సంవత్సర కాలంగా కుటుంబాలు గడవక, అప్పులు చెల్లించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 35 మంది ప్రైవేటు టీచర్లు బలైనట్లు ట్రస్మా ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించింది. నెలకు 2000 రూపాయలు, 25 కిలోల బియ్యం చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై హైదరాబాద్ లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీసీ సంక్షేమ సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతాధికారులను కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రైవేటు టీచర్ల భృతిపై విధి విధానాలను కలెక్టర్లకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 145,000 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఆ యాజమాన్యము డబ్బులు జీతాలు ఇచ్చే పరిస్థితి అయినప్పుడు చాలామంది అర్ధాకలితో ఆకలితో అలవడిస్తుంటే అది తట్టుకోలేని గారు ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు డైరెక్ట్ ప్రతి నెల కూర్చు మళ్ళీ ఓపెన్ అయ్యేదాకా 2000 రూపాయలు ఇవ్వడము, తో పాటు 25 కిలోల బియ్యం, అది కూడా సన్న బియ్యం. స్పెషల్గా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉదాహరణ చూసుకోండి, సుమారు 40 రూపాయల కిలో బియ్యం ఉన్నది, 25 కిలోల బియ్యం సన్న బియ్యం కూడా ఇస్తానని ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి నమ్మకం పెట్టుకోండి. గౌరవ ముఖ్యమంత్రి అందరికి ఆకలి ఇస్తాడు, అందరి అర్ధాకలి ఇస్తాడు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎలాంటి నిరాశపడకండి. గౌరవ ముఖ్యమంత్రి గారు అందరిని ఆదుకుంటాడు చెప్తున్నాను. ఇది చాలా గొప్ప నిర్ణయం, చాలా పెద్ద నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో 4.5 లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నట్లు ట్రస్మా ప్రతినిధులు చెబుతున్నారు. ప్రభుత్వ లెక్కలు మాత్రం 145,000 మాత్రమే చూపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రకటన వంటి చూస్తే పూర్తిస్థాయి సిబ్బందికి లబ్ధి చేకూడంపైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన 2000 రూపాయలు, 25 కిలోల బియ్యం ఎప్పటి నుంచి ఇస్తారనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డబ్బులు ఆయా టీచర్ల కుటుంబాలకు కడుపు నింపవని, కనీసం 5000 రూపాయలు చెల్లించాలని ట్రస్మా ప్రభుత్వాన్ని కోరుతోంది. దీంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో 10 నుండి 20 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ను సూచిస్తున్నారు ఆ సంస్థ ప్రతినిధులు. గురువులంతా కూడా గత 12 నెలల నుంచి జీతాలు లేక రోడ్డుపైన అలమటిస్తూ అటు చదువును కూడా కొనసాగించలేక సందర్భంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా అదృష్టంగానే భావిస్తూ ఉన్నాం. ఒక 2000 రూపాయలు ఇవ్వడం, 25 కిలోల బియ్యం, దాదాపు సుదీర్ఘ పోరాటం తర్వాత అటు టీచర్లు, ఇటు ముఖ్యంగా ట్రస్మా దీని ముఖ్య భూమిక పోషించింది. మరి ఈ సందర్భంగా మా దగ్గర పనిచేస్తున్న దాదాపు 4.5 లక్షలు అంటే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది, మరి వీళ్ళందరికీ కూడా కొంత ఊరట కలిగిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. జీవన విధానానికి, జీవన శైలిలో ఈ 2000 రూపాయలు చాలా ఇబ్బందికరమే. 7000 కాకుండా, ఇటు 2000 కాకుండా కనీసం ఒక 5000 రూపాయలైనా ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేయాలని, అలాగే దీన్ని మార్చి నుంచి గత నెల అంటే మార్చి వరకు మేము లాక్డౌన్ అయ్యిండే, ఆ మార్చి జీతాలు ఇచ్చాము, కానీ ఏప్రిల్ 1 నుంచి వారికి జీతాలు లేవు. మరి ఆ ఏప్రిల్ 1 నుంచి ఈరోజు ఏప్రిల్ 1 కంటే దాదాపు 12 నెలలు, మరి ఆ 12 నెలలు కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం అందిస్తే వారు గతంలో, ఎందుకంటే వారి దగ్గర ఉన్న కొంత డబ్బులు అలాగే బంగారం తాకట్టు ఇతరత్ర కూలీలకు వెళ్ళి వాళ్ళ యొక్క అంటే బ్రతుకు పోరాటం చేశారు. పక్క రాష్ట్రంలో ఏదైతే వీళ్ళ అమ్మఒడి కింద 15,000 ఇస్తూ ఉన్నారో, మేము అన్నీ ప్రతి సంవత్సరం అడగట్లేదు, కేవలం ఈ కరోనా కాలంలో తల్లిదండ్రులకు కూడా కొంత సపోర్ట్ చేయాలని, కూడా కొంతమేరకు ఆర్థికంగా సపోర్ట్ చేయాలని కోరుతా ఉన్నాం. చాలా కష్టతరంగా మారినటువంటి ఈ రోజుల్లో కేసీఆర్ గారు ఇచ్చేటువంటి ఈ ఆర్థిక సహాయం ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషాన్ని కలిగించేటువంటి విషయం. అయినప్పటికీ ఈ రోజులలో
ఇంటికి రాయే 4-5 వేలు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు లేకుండా చాలా బాధపడుతున్నారు. ఇంటి రెంట్ కట్టడానికి 4-5 వేలు వెచ్చించాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ఇచ్చేటువంటి 2 వేలు ఎంతో ఉపయోగపడుతున్నప్పటికీ ఇంకొంచెం 5 వేలు కనుక సహాయం చేయగలిగితే ప్రతి ఒక్కరికి కూడా ఆనందాన్ని కలిగించిన వారవుతారు. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఇప్పటికే సంవత్సర కాలంగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఎప్పుడు తెరుస్తారో తెలియదు. ఈ నేపథ్యంలో యాజమాన్యాలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వచ్చే పరిస్థితులు లేవు. బ్యాంకు అప్పులు చెల్లించలేక అనేక మంది స్కూల్ యజమానులు మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు. తమకు మ్యారిటోరియం 16 నెలలకు పెంచాలని, వడ్డీ లేని రుణాలు మంజూరు చేయించాలని ట్రస్మా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో అమ్మఒడి తరహాలో తెలంగాణలోనూ తల్లిదండ్రులకు 25 వేల చొప్పున విడుదల చేయాలని కోరుతున్నారు. విద్యా వ్యవస్థ మాత్రం 12 నెలలు గడుస్తున్న ఈ రోజు వరకు కూడా తెరవకపోవడం వలన ఈఎంఐలు కట్టడం అనేది చాలా ఇబ్బందిగా మారింది. అండ్ రెంట్లు కట్టడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను, కేవలం విద్యా సంస్థలన్నిటికీ కూడా మారిటోరియం అనేది ఒక 15 నుంచి 16 నెలల వరకు ఎక్స్టెండ్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. మనిషి తన కుటుంబాన్ని పోషించుకోవాలంటే చాలా కష్ట నష్టాల పాలవుతున్నాడు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ మొత్తంలో ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి కూడా చాలా సంతోషకరమైన విషయమే, ఇప్పటికీ చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇకనైనా ఆ ఆత్మహత్యల బారి నుండి కాపాడుకోవాలంటే మీరు ఇచ్చే ఆ డబ్బుతోటి ఇంకా కొంచెం మానవ హృదయంతో మరింత జీవితాలను మెరుగుపరచాలని కోరుకుంటూ. ప్రైవేటు టీచర్లకు చెల్లించే భృతి లెక్చరర్లకు వర్తిస్తుందా లేదా అనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్తించినా తమకు 2000 రూపాయలు ఏమాత్రం సరిపోవని, కనీసం 10,000 రూపాయల చొప్పున భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రైవేట్ లెక్చరర్లు. నిన్న ప్రకటించినటువంటి ప్రైవేటు టీచర్లకు ఆపన్న హస్తం అనేటువంటి ఏదైతే ఉందో దానిని పూర్తిగా స్వాగతిస్తూనే, మరి కేవలము 2000 రూపాయలు అనేటువంటి విషయాన్ని మాత్రము సుస్పష్టంగా మరి మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. కేవలం ఆ ప్రకటన ప్రైవేటు టీచర్లు అనేటువంటి అంశానికి మాత్రమే ఆగిపోయి ఉన్నది. మరి ఇవాళ కరోనా సందర్భం లోపల ప్రైవేట్ టీచర్లే కాకుండా రాష్ట్రం లోపల ఉన్నటువంటి ప్రైవేటు లెక్చరర్లు సైతము రోడ్డున పడి వాళ్ళ జీవితాలు కూడా ఆగమాగమైనటువంటి విషయము మరి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రైవేటు టీచర్లకు మాత్రమే అనేటువంటి ఏదైతే అంశం నిన్న తీసుకున్నారో అది ప్రతి ఒక్క ప్రైవేటు లెక్చరర్ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా జీవన భృతి అనేటువంటిది మరి కరోనా సందర్భంగా ప్రకటించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం ఇచ్చే 2000 రూపాయల భృతి కంటి తుడుపు చర్యగా భావిస్తున్నారు ప్రైవేటు టీచర్లు. దీన్ని 5000కు పెంచాలని, ప్రైవేటు లెక్చరర్లకు 10,000 రూపాయల చొప్పున చెల్లించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. వీటికి తోడు ప్రైవేటు విద్యాసంస్థలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుండి ఆశాజనకమైన ప్రకటన వస్తుందా లేదా అనేది వేచి చూడాలి.